హఠాత్తుగా మార్చి 24 నుంచి మోడీ ప్రభుత్వం విధించిన లాక్డౌన్ ఎఫెక్ట్ వల్ల ఎంతోమంది వలస కార్మికులు యాత్రికులు ఎక్కడ పడితే అక్కడ ఉండిపోయి సొంత గ్రామాలకు దూరం అయిపోయారు. 50 రోజులు పైగా కొనసాగుతున్న ఈ లాక్డౌన్ నుంచి ప్రజలకు విముక్తి కలిగించడానికి కొన్ని కొన్ని షాపులు ఈ మధ్య తెరిచారు. ఇదే కోవలో ప్రయాణికులకు కూడా ఊరట కలిగిస్తూ భారత ప్రభుత్వం సరికొత్త నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం ప్రకారం 2020 మే 12 నుంచి శ్రామిక్ రైళ్లు స్పెషల్ రైళ్లు పట్టాలు ఎక్కనున్నాయి. ఢిల్లీ నుంచి 15 సర్వీసులను ప్రత్యేకంగా నడపాలని నిర్ణయించుకుంది. దేశంలోని 15 ముఖ్య నగరాలకు ఈ రైళ్లను నడుపనున్నారు. ఢిల్లీ నుంచి డిబ్రూగర్, అగర్తల, హౌరా, పాట్నా, బిలాస్పూర్, రాంచీ, భువనేశ్వర్, సికింద్రాబాద్, బెంగళూరు, చెన్నై, త్రివేంద్రం, మడ్గావ్, ముంబై సెంట్రల్, అహ్మదాబాద్, జమ్మూ తావి ప్రాంతాలకు రైళ్లు నడపనున్నారు. 11వ తారీఖు సాయంత్రం 4 తర్వాత ఐఆర్సిటీసీ యాప్లో ఆన్లైన్ బుకింగ్ మొదలవుతుంది. టికెట్స్ బుక్ చేసుకోవచ్చు. రైల్వే స్టేషన్లోని బుకింగ్లో టికెట్లు ఇవ్వబడవు, కనుక దయచేసి ఎవరు రైల్వే స్టేషన్ వైపు పరిగెత్తకండి. అంతేకాకుండా రైల్లో కొన్ని నిబంధనలు కూడా ఉన్నాయి. రైలు ఎక్కే ప్రయాణికులకు ముందు టెస్ట్ నిర్వహించబడుతుంది. టెస్ట్లో పాస్ అయిన వాళ్ళు మాత్రమే రైలు ఎక్కడానికి అర్హులు. విశేషం ఏంటంటే హైదరాబాద్ నుంచి ఢిల్లీ, బాంబే వంటి ప్రాంతాలకు రైళ్లు నడపబడుతున్నాయి, కానీ ఆంధ్రప్రదేశ్కి ఒక్క ట్రైన్ కూడా లేదు. మరి ఆంధ్రప్రదేశ్ వైపు వెళ్ళాలి అనుకునే వారికి ప్రభుత్వం ఏం చెప్తుంది? అసలు ఆంధ్రప్రదేశ్ ఒక రాష్ట్రంగా ప్రభుత్వం గుర్తించిందా లేదా? కరోనా ప్రభావం ఎక్కువ ఉండడం వల్ల ఆంధ్రప్రదేశ్కి తెలంగాణ నుంచి రైళ్లు వేయలేదా? మరి అలా అయితే మహారాష్ట్ర, ముంబైలో కూడా ఆంధ్ర కంటే దారుణంగా కరోనా పెరుగుతుంది కదా.